చిత్తూరు జిల్లా కుప్పం మండల వైసీపీ కన్వీనర్ మాలనూర్ మురుగేష్ ను వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు కుప్పం కొత్తపేటలోని పెద్దపులి గంగమ్మ ఆలయ ధర్మకర్త కుమార్, కమిటీ మెంబర్లు కృష్ణ, మేస్త్రి కార్తికేసన్, కుప్పస్వామి మరియు తదితరులు ఆధ్వర్యంలో మల్లనూరు మురుగేష్ కు మాల వేసి సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిపిఎం మనోహర్, సికేసి మోహన్ రామ్ మరియు కుప్పం వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో వీళ్ళు మన అందరూ ఒకసారి సన్మాన కార్యక్రమం పెట్టుకొని నన్ని హావా నుంచి మరలా స్టేట్లో జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మరలా మోపిదేవి వెంకటరమణ మన ఇన్ఛార్జి భరత్ గారు కూడా నన్ని ఒకసారి అందరికీ న్యాయం చేస్తాడు, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దానికి నేను ఈ తిరుపతి మన పెద్దపల్లి గంగమ్మ ఆశీర్వాదంతో, మా ఊరోళ్ళు అందరి ఆశీర్వాదంతో నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన పార్టీ కూడా నేను న్యాయం చేస్తూ కమ్యూనిటీ పరంగా లేకుండా పార్టీ పరంగా కానీ అన్ని కమ్యూనిటీ కూడా కలుపుకొని ఈ దేవస్థానానికి కానీ మన నా అభిమానాలకు అందరికి కూడా నేను న్యాయం చేస్తాను, అందరికి కూడా కట్టుబడి ఉంటాను. వాళ్ళ ఆశీర్వాదం నాకు మా ఫ్యామిలీకి కానీ మన పార్టీ కానీ ఎప్పుడు ఉండాలని వాళ్ళు మన పెద్దపల్లి గంగమ్మ అని మరి మన ఊరోళ్ళని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆధ్వర్యంలో అదే మన మురుగేష్ ఉన్న వన్నెకుల క్షత్రియ సంఘం తరఫున చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు జిల్లా చైర్మన్ కూడా స్టేట్ చైర్మన్గా ఇచ్చిన దానికి మేమందరూ కూడా చాలా గౌరవపడి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అన్నవారికి ఎల్లప్పుడూ అదే విధంగా ఆశీస్సులు ఉండాలని కోరుతూ మనస్ఫూర్తిగా సెలవు. మండల మురుగేష్ అన్న కన్వీనర్, వన్నెకుల క్షత్రియ చైర్మన్గా స్టేట్ చైర్మన్గా నియమితులైన మురుగేష్ అన్న గారికి, అట్లే మన సభ్యులుగా ధర్మకర్త కార్యదర్శి ధర్మకర్త అంతా చేరి మన సభ్యులుగా మా గుడి ఆయనకి అభిషేకం చేసి సన్మానం జరిగిస్తూ మన ధర్మకర్త ఆహ్వానించడం వరకు మేమంతా కలుసుకొని సన్మానం మురుగేష్ అన్నకి సన్మానం జరిపినాం.